నమస్కారం న్యూస్ విజన్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్ ఈహెచ్ఎస్ ద్వారా వేరే రాష్ట్రాల్లోనూ మెడికల్ సర్వీసులు అందుకునే సౌలభ్యం కల్పించింది ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ లిస్ట్ లో ఇప్పటివరకు లేని 565 వైద్య సేవలను నూతనంగా చేర్చింది ఇటీవల పలు ఎంప్లాయీస్ యూనియన్స్ తో నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈహెచ్ఎస్ పై సర్కార్ తాజా ఆదేశాలు జారీ చేసింది ఈహెచ్ఎస్ ద్వారా ట్రీట్మెంట్ పొందిన వారికి బిల్లులను ఆరోగ్యశ్రీ స్కీమ్ పద్ధతిలోనే 21 రోజుల్లో ఆటో డెబిట్ స్కీమ్ ద్వారా చెల్లింపులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ విధానం వల్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ వారి ఫ్యామిలీ మెంబర్స్ ఈహెచ్ఎస్ కార్డుపై ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుంది నెట్వర్క్ హాస్పిటల్స్లో ఈహెచ్ఎస్ కార్డుల సమన్వయం కోసం ఆరోగ్య మిత్రలకు విధి విధానాలు జారీ చేస్తామని గవర్నమెంట్ తెలిపింది ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు జారీ చేశారు దీంతో పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు 2024లో చంద్రబాబు నాయుడు ఓటమి పాలైతే రాజకీయాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హితవు పలికారు తిరుపతి జిల్లా పరిధిలోని సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండలంలోని వేలకూరు గ్రామంలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలపై తూర్పారబట్టారు తల్లిదండ్రులను చూసే పరిస్థితి లేనప్పుడు వారు వయసమ్మ లేనప్పుడు వారికి పెన్షన్ ఇచ్చేది తప్పు అని అడుగుతా ఉన్నాను ఆ పెన్షన్ ఇచ్చే దానివల్ల ఆర్థికంగా వాళ్ళ కుటుంబం బాగుపడడం లేదా అని అడుగుతా ఉన్నాను ఇల్లు ఇస్తే మీ కుటుంబం ఆర్థికంగా బాగుపడడం లేదా అంటూ అన్నాను ఇది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాను అనేక సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఇవన్నీ కూడా ప్రజలు ఆర్థికంగా వారి కుటుంబాలను ముందుకు తీసుకుపోవాలా ఎవరి మీద ఆధారపడకూడదు రాష్ట్ర ప్రభుత్వమే అన్ని బాధ్యతలు తీసుకొని వారి కుటుంబాల్లో ఆర్థికంగా ముందుకు పోయేదానికి ముందుకు తీసుకుపోయేదానికి మనం బాధ్యత వహించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేస్తా ఉన్నారో ఆ ఆలోచనకు ఒక్కరి పక్షం ఇచ్చిన వ్యక్తులందరికీ నేను ఒకే మాట అడుగుతా ఉన్నాను మీరందరూ కూడా మీ బాధ్యతలు వదిలి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి రేపు 2024 ఎన్నికల్లో పోటీ చేయండి విజయంతో మళ్ళా మేము రాజకీయాల్లో ఉన్నాం లేదా మీరు అపజయం పాలైతే చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాలేకపోతే శ్రీ ఒక్కులమాత అమ్మవారి ఆలయంలో 3 రోజులుగా లక్ష్మీనారాయణ యజ్ఞం వేడుకగా జరిగింది తిరుపతి రూరల్ మండలం పేరూరులోని శ్రీ ఒక్కులమాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీనారాయణ యజ్ఞం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఇతరత్ర సంభాషణలు అన్ని కూడా పక్కన పెట్టేసి ఈ కడుందా ఇక్కడ ఈ కైంకర్యం వచ్చి ఈ కుంకుమార్చనలో ఆయన కూడా పాల్గొనే విధంగా గట్టిగా చెప్తాం గోవిందా ఇంతేనా గోవిందా గోవిందా గోవింద నామాలు పాడండి అమ్మా ఆజాదిక అమృత మహోత్సవాలలో భాగంగా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాల వేడుకలు తిరుపతిలో వైభవంగా నిర్వహించారు స్థానిక నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి ఎంపీ గురుమూర్తి ముఖ్య అతిథులుగా హాజరు కాగా మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ అనుపం అంజలి కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో సిబ్బంది చేనేత దుస్తులు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజాప్రతినిధులు స్వాతంత్ర్య పోరాటంలో దేశ నాయకుల త్యాగాన్ని ప్రజలకు గుర్తు చేశారు అనంతరం తిలక్ రోడ్డు రైల్వే స్టేషన్ మీదుగా గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు నూట 130 కోట్ల మంది భారతీయులంతా సగర్వంగా చేసుకుంటున్నటువంటి పండుగ ఈ ఆజాదీ అమృతోత్సవం ఒక గొప్ప ఏకతకు భారతదేశమంతా
ఒకే నినాదం కింద ఒకే గొడుగు కింద ఒకే ఆలోచనతో మన దేశం మరొకరికి దాస్యం చేయదు మన దేశం స్వతంత్ర భారతవని మన దేశ ప్రజలందరికీ కూడా ఒక సంస్కృతి విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ మనమంతా కూడా ఒక్కటే అనే గొప్ప సందేశాన్ని ఈ సందర్భంగా జాతి అంతా కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ప్రపంచంలో మొదటి 10 స్థానాల్లో నిలిచి సగర్వంగా భారతీయుల యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది ఈ 75 సంవత్సరాల్లో సో ఈ 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అంగరంగ వైభవంగా కరుణాకరణ నేతృత్వంతో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నాం కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మహాకుంభాభిషేకానికి సర్వం సిద్ధం చేశారు అధికారులు. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఏడాది నుంచి ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చోలులు నిర్మించిన విధంగా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు అధికారులు. ఎన్ఆర్ఐ దాత ఐలా రవి 10 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేయడంతో పనులను ప్రారంభించారు. ఏడాది నుంచి ఈ పనులు కొనసాగుతున్నాయి. అయితే బంగారు ధ్వజస్తంభం ఆలయ నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చాయి. దీంతో చతుర్వేద హవన సహిత మహాకుంభాభిషేక మహోత్సవానికి సిద్ధమవుతున్నారు ఆలయ అధికారులు. వారం రోజుల పాటు కాణిపాకం ఆలయంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 15 నుంచి ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నెల 21వ తేదీన మృగశిర నక్షత్రయుక్త శుభ కన్యాలగ్నం సమయంలో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు విమాన గోపురం ధ్వజస్తంభానికి మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు. ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వేదస్వస్తి, గణపతి పూజ, స్వస్తి వచనం, రక్షాబంధనము, వాస్తుశాంతి, అంకురార్పణ, అఖండ దీపారాధన వంటి కార్యక్రమాలను వారం రోజుల పాటు నిర్వహిస్తారు. ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం గత కొన్ని నెలలుగా మూల విరాట్ గర్భాలయం మూసివేశారు. దీంతో కొన్ని నెలలుగా బాలాలయంలో బాలగణపతి దగ్గరే భక్తులకు సర్వదర్శనం కొనసాగుతుంది. ఈ నెల 21 నుంచి మూల విరాట్ స్వయంభూ వినాయక పునర్దర్శనం భక్తులకు అందుబాటులోకి రానుంది. 24వ తేదీ నుంచి మూల విరాట్కి ప్రత్యేక అభిషేకాలు, పాలాభిషేకాలు భక్తులకి అందుబాటులోకి రానున్నాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల బందోబస్తులో పోలీసులు నిమగ్నమవుతుంటే అదునుగా చూసుకుని చోరులు రెచ్చిపోతున్నారు. తిరుపతి తీర్థకట్ట వీధిలో వరుస దొంగతనాలు స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శనివారం రాత్రి షాప్ షట్టర్ తాళాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిన చోరులు ఉన్నదంతా ఊడ్చుకుని పరారైన ఉదంతం ఆలస్యంగా వెలుగులేకొచ్చింది. స్థానిక రిజర్వాయర్ కాలనీకి చెందిన అశోక్ చక్రవర్తికి తీర్థకట్ట వీధిలో మ్యాచింగ్ మెటీరియల్ విక్రయించే 2 దుకాణాలు నడుపుకుంటున్నాడు. అయితే రోజువారీలాగే శనివారం రాత్రి 2 దుకాణాల కలెక్షన్ ఒకే షాపులో భద్రపరిచి దుకాణాలు మూసుకుని ఇంటికి వెళ్ళాడు. అయితే మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు బద్దలు కొట్టి ఉండడాన్ని గుర్తించి చోరీ జరిగిందని నిర్ధారించుకుని ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాపులో చోరులు చొరబడి క్యాష్ డ్రాలోని నగదును చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. దొంగలను అరెస్ట్ చేసి తన నగదు ఇప్పించాల్సిందిగా బాధితుడు అశోక్ చక్రవర్తి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సుమారు 3 లక్షల నగదు చోరీ అయినట్లు బాధితుడు వాపోతున్నాడు. ఫ్లాగ్ కోడ్ రూల్స్ మార్పు నేపథ్యంలో జాతీయ జెండాను ఏ సమయంలో ఎగరవేయాలనే అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని ఏటా 15 ఆగస్టున దేశం యావత్తు జరుపుకుంటుంది. ఆ రోజు సెలవు దినం. ఆ రోజున దేశంలోని ఆయా రాష్ట్రాల్లో జాతీయ జెండాను ఎగరవేసి కవాతులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఈసారి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీ చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన గైడ్లైన్స్ ప్రకారం రాష్ట్ర రాజధానులు, జిల్లా ప్రధాన కార్యాలయాలు, సబ్ డివిజన్, గ్రామ పంచాయతీ, గ్రామాలు తదితర వాటిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఎగురవేయడం వంటివి ఉదయం 9 గంటల తర్వాత ప్రారంభించాలి. వేడుకలను ఘనంగా నిర్వహించాలంటూ కేంద్రం పేర్కొంది. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రికార్డు స్థాయిలో భక్తులు వస్తున్నారు. వారాంతరాలు, వరుస సెలవులు రావడంతో ఊహించని రీతిలో భక్తుల రద్దీ పెరిగింది. ఆక్టోపస్ భవనం సమీపంలోని అవుటర్ రింగ్ రోడ్డు వరకు భక్తుల క్యూలైన్ చేరుకుంది. శ్రీవారి దర్శనానికి దాదాపు 2 రోజుల సమయం పడుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు శ్రీవారిని 64,079 మంది దర్శించుకోగా 32,852 మంది తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో భక్తులు 3.52 కోట్లు సమర్పించారు. శనివారం విపరీతంగా భక్తులు వచ్చారు. ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని 1వ తేదీ వరకు సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్టు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రద్దీ విపరీతంగా ఉన్నందున భక్తులు వారి యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది. శ్రీవారి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా
టీటీడీ అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూలైన్లో వేచి ఉన్న సామాన్య భక్తుల కోసం అన్నప్రసాదం, తాగునీరు, పాలు వంటివి అందించాలన్నారు. మరికొద్ది రోజుల పాటు భక్తుల రద్దీ కొనసాగుతుందని అధికారులు అంచనాకొచ్చారు. టమోటా పండించే రైతు పరిస్థితి దుర్భరంగా మారింది. రూపాయి ఇస్తే బిచ్చగాడు కూడా ఆ డబ్బులను తీసుకోకుండా ఏం చేసుకోవాలి ఈ రూపాయితో అన్నట్లు మన ముఖం చూస్తాడు. ఇంకా చెప్పాలంటే రూపాయికి కనీసం టీ కూడా రావడం లేదు. కానీ అన్నదాత ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసి కన్న బిడ్డల కంటే అధికమైన ప్రేమతో పంటలను సంరక్షిస్తూ, పంటలను పండించే పంట మాత్రం అవసరమైతే మార్కెట్లో కిలో రూపాయి కూడా దొరుకుతుంది. టమాటా పంట దిగుబడి అధికంగా ఉండడం, మరోవైపు ఎగుమతులు సరిగ్గా లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్లోని టమాటా రైతులు నష్టపోతూనే ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఏపీలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలోని మార్కెట్లలో టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. కిలో 5 రూపాయలకు అమ్ముడుపోయేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి మరింతగా దిగజారింది. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో టమాటా ధరలు గణనీయంగా పడిపోయాయి. నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్లో కిలో టమాటా ధర రూపాయి మాత్రమే పలుకుతుంది. దీంతో అన్నదాత తాము పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. మార్కెట్లో కిలో టమాటా ధర రూపాయి ఉండగా రైతు బజార్లో, బహిరంగ మార్కెట్లో మాత్రం టమాటా ధర భిన్నంగా ఉంది. మరోవైపు కర్నూలు సీ క్యాంప్ రైతు బజార్లో కిలో టమాటా 10 రూపాయలుగా ఉంది. ఇదిలా ఉండగా టమాటా రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అంటారు పెద్దలు. ముదిమి వయసులో బిడ్డల నిరాధారణకు గురైన వారు కొందరైతే, ఆస్తి ఇవ్వలేదని పిల్లలు పట్టించుకోని వారు మరికొందరు. ఇలా ఎందరో వృద్ధుల కన్నీళ్లు తుడుస్తూ వారికి ఆశ్రయం కల్పిస్తుంది శ్రీ పద్మావతి వృద్ధాశ్రమం. జీవితంలో అలసిన మనుషులకు సాంత్వన చేకూరుస్తుంది. అనాథలుగా రోడ్ల పక్కనే నిద్రించే నిరాశ్రయులు, కుటుంబ సభ్యులు చీదరించుకుని రోడ్డుపై వదిలేస్తే అచేతనంగా పడి ఉన్న వృద్ధులు, తిండి లేక నానా అవస్థలు పడుతూ తుదకు భిక్షాటన చేస్తున్న వారికి శ్రీ పద్మావతి వృద్ధాశ్రమం అండగా నిలుస్తుంది. దాతల చేయుతే ఆ సంస్థకు ఊపిరేయింది. తన మానవత్వమే ఆశ్రమం ఏర్పాటుకు దోహదం చేసిందని వ్యవస్థాపకులు మునేంద్ర నాయక్ తెలియజేస్తున్నారు. 2020లో రోడ్లపై గడుపుతున్న అభాగ్యులు, కన్నవారు వదిలేస్తే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో తిండి తిప్పలు లేక అర్ధాకలితో అలమటిస్తూ తుదకు భిక్షగాళ్లుగా మారిన వృద్ధుల దీనస్థితిని చూసి చలించిపోయిన శ్రీ పద్మావతి వృద్ధాశ్రమం నిర్వాహకులు మునేంద్ర నాయక్ ఇలాంటి వారి కోసం ఏదైనా చేయాలనే తపనతో గత 2020లో కరోనా సమయంలో నిరాశ్రయుల వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. నాడు ఒకరిద్దరితో ప్రారంభమైన సంస్థ ప్రస్తుతం 20 మందికి ఆశ్రయం కల్పిస్తోంది. నమో వెంకటేశయ్య. శ్రీ మానవ సేవే మాధవ సేవ అనే నాన్నుడితో శ్రీ పద్మావతి వృద్ధాశ్రమం అనేది మేము ఏర్పాటు చేశాము. మొట్టమొదటిగా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. మా యొక్క వృద్ధాశ్రమము దాతల సాయంతో రోజువారీ పండగలు కానీ, మరియు పుట్టినరోజులు కానీ, వర్ధంతులు కానీ, ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు, శుభకార్యాలు రావడం వల్ల ఈ యొక్క వృద్ధాశ్రమంలో దాదాపు 20 మంది ఉన్నారు. ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు ప్రకారంగా, ఆ యొక్క గైడ్లైన్స్ ప్రకారము మేము మదర్ తెరిసా గిరిజన సేవా ట్రస్ట్ అండర్లో ఈ యొక్క పద్మావతి వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసినాము. ఇదే విధంగా పుంగనూరులో కూడా శ్రీ వెంకటేశ్వర గిరిజన వృద్ధాశ్రమం కూడా ఉంది. అక్కడ కూడా ఇదే విధంగా 15 మంది పైనే ఉన్నారు. శ్రీ పద్మావతి వృద్ధాశ్రమం చాలా పవిత్రతతో, నిబ్ధతతో, క్రమశిక్షణతో కార్యక్రమాలు చేస్తున్నది. ఈ సంస్థను మరో అత్యున్న స్థాయికి తీసుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అన్ని పండుగలను ఇక్కడే ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆశ్రయం పొందుతున్న వారికి దాతల నూతన వస్త్రాలను అందిస్తున్నారు. వారిలో నూతనోత్సాహాన్ని నింపేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. కుటుంబ సభ్యులు లేని లోటును తీరుస్తూ వారిలో సంతోషాన్ని నింపుతున్నారు. సరిలేకపోయినా కూడా కానీ మా హృదయాలకు టాబ్లెట్స్ కానీ ఏదైనా కానీ హాస్పిటల్కి కానీ పంపిస్తూ తీసుకుని పోయి తీసుకుని వస్తున్నారు. కానీ ఈ ఆశ్రమం మాకు ఎలాంటి ఇది లేదు. మాకు కొడుకు కూతురు సార్ ఫ్యామిలీ కూడా ఉంది. కానీ ఇదే వరదరాజ నగర్, అక్కడ మాకు ఇంట్లో మా ఫ్యామిలీకి మాకు కొంచెం సమస్యలు ఉన్నాయి. కానీ ఒక 2-3 మాసాల వరకు ఇంట్లోనే ఉన్నాను. కానీ సరిగ్గా పట్టించుకోలేదు, చూడలేదు. అందువల్ల ఈ ఆశ్రమం నందు తెలిసింది కాబట్టి ఇక్కడికి వచ్చి అనుకుంటున్నాను. ఒక 1.5 సంవత్సరం అయింది నేను ఇక్కడికి వచ్చి. ఎవరు కానీ వచ్చి చూసేది పట్టేది కూడా లేదు సార్. ఇక్కడికి నాకు అర్థం లేదు సార్. నాకు మనసు విరక్తి అయిపోయింది. అన్ని చక్రాలు బాగుండాలి. నన్ను అన్నీ బాగా చూసుకుంటున్నారు.
నాకు ఒక ఆడబిడ్డ, నాకు చోటు చేసి లేదు. నేను ఆడించి సైక్రం చూసుకుని నాకు మూడు బుట్ల అన్నం, నాకు మంచం ఇచ్చినారు, పరుపు ఇచ్చినారు, దిండి ఇచ్చినారు, మూడు బుట్ల అన్నం, కాఫీ మూడు బుట్ల, మాకు కట్టుకొని కొత్త బట్టలు తెచ్చిచ్చినారు. మాకు అన్ని సైక్రాలు బాగుండాలి. మా ఈ ఊరే వరదరాజ నగరం. నా పేరు లక్ష్మమ్మ. మేము అన్నీ చూసుకుంటున్నారు, నా బిడ్డలాగా చూసుకుంటున్నారు. నాకు వాళ్ళకు నేను ఒక తల్లి మారిగా వాళ్ళకి నేను ఉండాను. మాకు అన్నీ జరుగుతుంది, మాకేం కొరత లేదు స్వామి. మా పిల్లలు వస్తే మేము పాము ఏదో చూడాలనుకుంటే ఎప్పుడన్నా అటు పోయి చూసుకొని వచ్చేస్తాం. మేము ఆడ ఉన్నాం, మాకు ఆడ సైక్రం లేదు. మాకు ఇదే తల్లి తండ్రి బిడ్డలు పాపలు అన్నీ ఇవే మాకు. ఆశ్రయం పొందుతున్న వారికి దాతల సాయంతోనే భోజనం, దుస్తులు, దుప్పట్లు, మందులు తదితర వస్తువులను కల్పిస్తున్నారు. నగరంలోని వ్యక్తులు తమ పిల్లల పుట్టినరోజు, పెళ్లిరోజు, జ్ఞాపకార్థ కార్యక్రమాలను ఈ నిరాశ్రయుల మధ్య జరుపుకుంటూ వారికి చేయూతనిస్తున్నారు. ఇందులో వేడుకలు జరుపుకోవాలనుకునేవారు ఆశ్రమ నిర్వాహకుడికి ముందస్తు సమాచారం ఇస్తే చాలు. భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకొని తిరుపతి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంచారు. స్థానిక అన్నమాచార్య కళామందిరం ఎదురుగా ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జరిగిన 75వ స్వాతంత్ర దినోత్సవ మూడు రోజుల వేడుకలకు ముఖ్య అతిథిగా మేయర్ డాక్టర్ శిరీష హాజరయ్యారు. ముందుగా 76వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న మన దేశ ప్రజలకందరికీ కూడా, అలాగే మన తిరుపతి ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దాదాపుగా ఒక సంవత్సరం పాటు మనము 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ కార్యక్రమాలు మనం గత ఒక సంవత్సరం పాటుగా ప్రతి ఒక్కరం కూడా వివిధ కార్యక్రమాలు చేస్తూ దేశభక్తిని చాటుతూనే ఉన్నాము. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ వారు అందుబాటులోకి తెచ్చిన 75% తగ్గింపు పట్ల మేయర్ సంతోషం వ్యక్తం చేసి ప్రత్యేకంగా అభినందించారు. బ్రాండెడ్ మెన్స్ వేర్, మెన్స్ ఎథ్నిక్ వేర్, షూటింగ్స్, షర్టింగ్స్, ఉమెన్స్ కిడ్స్ అన్ని రకాల కొనుగోలుపై 75% ప్రత్యేకత తగ్గింపు ఉంటుందని, ఈ సదవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని షోరూమ్ మేనేజర్ విజ్ఞప్తి చేశారు. హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో up to 75% అన్ని రకాల సరికొత్త వెరైటీలపై డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. కస్టమర్ దేవుళ్ళు అందరూ ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఆజాదిక అమృత్ ఉత్సవంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి శాఖ అధ్యక్షులు డాక్టర్ పీసీ రాయలు విజ్ఞప్తి చేశారు. తిరుపతి గాంధీ రోడ్డులోని కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి శాఖ కార్యాలయం వద్ద ఆజాదిక అమృత్ ఉత్సవంలో భాగంగా 2వ రోజు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి శాఖ అధ్యక్షులు డాక్టర్ పీసీ రాయలు, వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదిక అమృత్ ఉత్సవను పండుగలా జరుపుతున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పీసీ రాయలకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ రాజభాష కమిటీలో మెంబర్, ఎంఎస్ఎంఈలో అవకాశం కల్పించడంతో ఆయన్ను వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం సేవా ట్రస్ట్ డైరెక్టర్ శ్రీదేవి ఘనంగా సత్కరించారు. దగ్గర ఒక 500 మందికి అన్నదానం, ఒక 500 మందికి వస్త్రదానం చేసేదానికి ప్రోగ్రాం పెట్టాం. ఇక్కడ ఈవేళ ఇటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరంలో ఎన్నో చేస్తున్నాం. దగ్గర ఒక 60-70 లక్షలు ఒక సంవత్సరంలో మేము పేదలకు దానంగా, పేదలకైతేమి, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకైతేమి ఎన్నో చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం 75 సంవత్సరాలు ఎంతో ఈవేళ మనం 75 మళ్ళీ 100 సంవత్సరాలకు మనం ఉంటామో లేదు తెలియదు, కానీ 75 సంవత్సరాలకి మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశమంతా ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క ఇంటి పైన మన జాతీయ జెండా ఎగరవేస్తున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ప్రజాప్రస్థాన ట్రస్టు తరపున, అలాగే ఈ తిరుపతి ప్రజలందరి తరపున కూడా మేము సార్కి ఘనంగా శుభాకాంక్షలు తెలుపుతూ, సారు సేవలు గుర్తించి ఇంకైనా కూడా కేంద్రం రాజ్యసభ ఇవ్వాలి, అలాగే ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్, ప్రజలందరూ కూడా అదే కోరుకున్నారు. పలమనేరు నియోజకవర్గ మండలం మామడుగు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తల్లి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా భర్త, కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తమిళనాడు రాష్ట్రం కొయంబత్తూరుకు చెందిన వెంకట్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
ఈరోజు తమిళనాడు రాష్ట్రంలోని వేలూరులో స్నేహితుడితో కలిసి కుటుంబంతో సహా బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో గంగవరం మండలం మామడుగు వద్ద జాతీయ రహదారిపై కారు ఎడంవైపు ముందు టైర్ పేలిపోవడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముందు సీట్లో కూర్చున్న భార్య గాయత్రి, కుమారుడు మిథున్ మృతి చెందారు. భర్త వెంకట్, కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. గంగవరం ఎస్ఐ సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తిరుపతి ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్స్ వారు ప్రవేశపెట్టిన ప్రత్యేక ఆఫర్లకు మంచి స్పందన లభిస్తోంది. తిరుపతి ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో జరిగిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా అదనపు కమిషనర్ సునీత హాజరయ్యారు. 13, 14, 15, 3 రోజుల పాటు స్పెషల్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని, అన్ని రకాల కొనుగోళ్లపై 75% రాయితీ ఇస్తున్నట్లు షోరూమ్ మేనేజర్ పేర్కొన్నారు. ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి ప్రత్యేక రాయితీలపై కస్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగున్నాయి, ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది, మాకు నచ్చిందండి. డిజైన్స్ అంతా చాలా బాగున్నాయి. మిగతా వాటికి అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ డిజైన్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి చూస్తున్నాం. మా ఆర్ఎస్ బ్రదర్స్లో కూడా ఈ 3 డేస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అలాగే నిన్న ఫ్లాగ్ హోస్టింగ్కి ఇచ్చేసిన డీసీపీ కాటంరాజు గారికి, ఈరోజు అడిషనల్ కమిషనర్ సునీత మేడం గారికి మా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు మన షాప్లో 70% డిస్కౌంట్ ఆల్రెడీ శ్రావణ మాసం సేల్ అనేది రన్నింగ్లో ఉంది. అలాగే ఇది 75th ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా షాప్లో కూడా అప్ టు 75% డిస్కౌంట్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాము. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా పోలీసులు అప్రమత్తమై తనిఖీలు నిర్వహిస్తున్నారు. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రధానంగా బస్టాండ్, రైల్వే స్టేషన్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రయాణికుల వివరాలను సేకరిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. లగేజ్ సెంటర్లను అనువనువున తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను పోలీసులు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. ఈరోజు తిరుపతి రైల్వే స్టేషన్లో ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తనిఖీలు అనేది జరపడం జరిగింది. ముఖ్యంగా గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 3, జనరల్ వెయిటింగ్ హాల్స్, ప్లాట్ఫామ్స్, ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ మీద అనుమానంగా కనిపించిన ప్రయాణికుల యొక్క లగేజ్ అనేవి చెక్ చేయడం జరిగింది. డాగ్స్ సహాయంతో ఈ చర్యలు చేపట్టాం. ఏ ప్రయాణికుడు అండ్ ఏ ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ లగేజ్లో పేలుడు పదార్థాలు లేదా ప్రమాదకర వస్తువులు క్యారీ చేయకూడదని తెలియజేస్తున్నాం. అలా క్యారీ చేసే ప్రయాణికుల మీద కానీ అనుమానితుల మీద కానీ రైల్వే శాఖ తగిన చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.